నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్కి అయితే స్వాగతం అన్న. ఎయిర్ ఫ్రైట్స్ విభాగంలో కువైట్ కస్టమ్స్ అధికారులు 80 కిలోల లిరికా పౌడర్ను మరియు 4 షిప్మెంట్లలో దాచిన 3 లక్షల ఖాళీ క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 ప్రారంభం నుంచి జూన్ చివరి వరకు కువైట్లోని సెంట్రల్ బ్యాంకులు 270 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల వలన ఉత్తర భారతదేశంలో 10ల సంఖ్యలో ప్రజలు మరణించడం జరిగింది. అలాగే వారి యొక్క మరణాలకు సంతాపాన్ని తెలియజేస్తూ కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తన యొక్క సంతాపాన్ని తెలియజేశారు. కువైట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న భారీ తనిఖీలలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 263 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ 2022 క్వాలిఫయింగ్ మొదటి మ్యాచ్లో యుఏఈపై కువైట్ క్రికెట్ టీం 1 వికెట్ తేడాతో గెలిచింది. 21 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క కువైటీ పౌరుడు 2022 పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల వ్యవహారాల కమిటీ అధికారులు వెల్లడించారు. కువైట్లోని రెస్టారెంట్లు మరియు కేఫ్లలో అమ్మకాలు 40% పడిపోయాయని చెప్పి, దీంతో ఆ యొక్క రంగం ప్రస్తుతం నష్టాలలో నడుస్తూ ఉందని చెప్పి కువైట్ రెస్టారెంట్స్ ఫెడరేషన్ చైర్మన్ ఫహాద్ ఆల్ అర్బాస్ గారు వెల్లడించారు. కువైట్ మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులు మరియు కార్మికులను 3 దశల్లో తొలగిస్తామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ శాఖ మంత్రి డాక్టర్ రానా ఆల్ పారిస్ గారు ప్రకటించారు. గత 2 నెలల్లో డెలివరీ సర్వీస్ కంపెనీల కోసం 600 మోటార్ సైకిళ్ల డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్లో 1 దినారు 257.33 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16.85 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.